చేనేత వస్త్రాలు ప్రతి ఒక్కరూ ధరిస్తే చేనేత కార్మికుల జీవనోపాధికి తోడ్పడతారని జిల్లా చేనేత అసిస్టెంట్ డైరెక్టర్ నిమయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ జిల్లా చేనేత అసిస్టెంట్ డైరెక్టర్ భీమయ్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్ 7 రోడ్ సర్కిల్ మీదుగా 1 టౌన్ సర్కిల్ కు చేరుకుంది. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ భీమయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చేనేత కార్మికులకు ప్రోత్సహించే విధంగా ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ కూడా వారానికి ఒకసారి చేనేత వస్త్రాలు ధరిస్తే ప్రాచీన సాంప్రదాయాలను పాటించే విధంగా ఉంటుందన్నారు. చేనేత కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని కార్మికులందరూ ఈ కార్యక్రమాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. చీరలు మిగిలిన డ్రెస్ మెటీరియల్స్ ఇవి కూడా బాగా ఉత్పత్తి అవుతున్నాయి. వీటన్నీ అందరూ కూడా ప్రతి సోమవారం లేదా శనివారం వారానికి ఒక రోజు ధరించి అందరూ కూడా చేనేతను ప్రోత్సహించడం ద్వారా మన ప్రాచీన కళను ప్రోత్సహించి చేనేత కార్మికులను ఆదుకుని ఈ సాంప్రదాయాన్ని మరింత కాలం కొనసాగించేటట్టుగా ముందుకు తీసుకెళ్లాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. మీ పేరు సార్? నా పేరు భీమయ్య. ఇది చేనేత జౌళి శాఖ మరియు ఆప్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలు నిర్వహిస్తాం.